Namo Venkatesaya Adhyatmika Viseshalu Swagatam Undiga Pradhanam Salu Ventimittalo Master Plan Panulanu Parisilinchina TTD EO Nirnita Gaduloga Panulu Purti Cheyalani Anil Kumar Singhal Adesam Tirupati Rahadarula Sundari Karanaku Cheryalu Adhikarulaku Tirupati JEO Lakshmi Kantam Adesalu ఈ నెల 20 నుంచి శ్రీవారి తెప్పోత్సవాలు చురుకుగా సాగుతున్న పుష్కరణి ఆధునికీకరణ పనులు శ్రీముఖలింగంలో ఘనంగా చక్రతీర్థ మహోత్సవం నంది వాహనంపై పార్వతీ పరమేశ్వరుల దర్శనం భాగ్యనగరంలో శ్రీవారి ఆలయ నిర్మాణం పూర్తి మార్చి 13న మహా కుంభాభిషేకం రేపు అంకురార్పణ నేటి నుంచి యాదాద్రి లక్ష్మీ నరసింహుని బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి కడప జిల్లా ఒంటిమిట్ట క్షేత్రంలో మాస్టర్ ప్లాన్ కు అనుగుణంగా అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని టిటిడి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. టిటిడి లోని ఉన్నతాధికారులతో కలిసి గురువారం ఒంటిమిట్టలో అభివృద్ధి పనుల పురోగతిని ఈవో పరిశీలించారు. ప్రతి నెల తనిఖీల్లో భాగంగా ఈసారి నిర్వహించిన తనిఖీలతో గణనీయంగా అభివృద్ధి పనులు పురోగతి కనిపించిందన్నారు. తరువాత కళ్యాణ వేదిక ప్రాంతాన్ని సందర్శించి నిర్మాణపు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే టిటిడి అధికారులతో పాటు జిల్లా కలెక్టర్ ఎస్పీలతో కలిసి శ్రీరామనవమి ఉత్సవాల ఏర్పాట్లపై మరోసారి సమావేశమై సమీక్షించాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో జేఈఓ లక్ష్మీకాంతం పాల్గొన్నారు. అనంతరం ఈఓ మీడియాతో మాట్లాడారు. ఓం నమో వెంకటేశాయ. చాలా బ్రహ్మాండంగా వేగవంతంగా ఒంటిమిట్టలోని ఏదైతే మనం మాస్టర్ ప్లాన్ ప్రకారం పనులు శాంక్షన్ చేశామో ఏ విధంగా ప్రోగ్రెస్ ఉంది అయితే గత 3 నెలల నుంచి కూడా వరుసగా ప్రతి నెల ఒకసారి సీనియర్ అధికారులు అందరూ వచ్చి సమీక్షిస్తున్నాం. అయితే గత నెల మీద ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే చాలా ప్రోగ్రెస్. అక్కడేమో కళ్యాణ వేదిక దగ్గర ఏదైతే కళ్యాణ వేదికలో ఇంప్రూవ్మెంట్స్, అదేవిధంగా అక్కడ వస్తున్నటువంటి భక్తులు కూర్చుండడానికి ఏదైతే షెడ్స్ ఇవన్నీ ఏర్పాటు చేయాలనో, టాయిలెట్స్ ఇవన్నీ కన్స్ట్రక్షన్ చేయాలనో, ఇవన్నీ చాలా ప్రోగ్రెస్ లాస్ట్ మంత్ నుంచి ఈ మంత్ వరకు సాధించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ దేవాలయం పక్కన కూడా ఉన్నటువంటి పిల్గ్రిమ్ ఇమ్యూనిటీస్ కోసం, అదేవిధంగా ఆఫీస్ కాంప్లెక్స్, గెస్ట్ హౌస్ కాంప్లెక్సెస్, టాయిలెట్స్ దీంట్లో కూడా ప్రోగ్రెస్ బాగా చేయడం జరిగింది. అయితే ఏప్రిల్ నెలలో వస్తున్నటువంటి మన ఉత్సవాలు, దాంట్లో ప్రత్యేకంగా సీతారాం కళ్యాణం కోసం ఏదైతే ఏర్పాట్లు చేయాలనో దాని మీద మళ్ళీ సమీక్షించాల్సిన అవసరం ఉంది. ఈ నెల ఆఖరి లోపల మళ్ళీ ఒకసారి వచ్చి జిల్లా సీనియర్ అధికారులు, జిల్లా కలెక్టర్, ఎస్పీ గారితో మాట్లాడుకొని ఆ మీటింగ్ ఈ నెల ఆఖరి లోపల కూడా పెట్టడం జరుగుతుంది. ఇంకొక వైపు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కూడా మన వాళ్ళకి 2,40,54 లక్షల రూపాయలతో దేవాలయం లోపల పనులు ఏదైతే శాంక్షన్ ఇచ్చామో వాళ్ళు కూడా సరైన టైంలో పూర్తి చేస్తారని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. అది కాకుండా మన జేఈఓ తిరుపతి వారు కూడా వచ్చి ఇన్స్పెక్షన్స్ చేసుకొని రిక్వెస్ట్ చేశాం. సీఎం గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఇక్కడ ఓన్లీ టీటీడీఏ కాదు, టూరిజం డిపార్ట్మెంట్ కూడా ఇంట్రెస్ట్ తీసుకున్నట్లయితే బయట కూడా కొన్ని పనులు, అంటే భక్తులు వచ్చేటప్పుడు ఒకవైపేమో స్వామివారి దర్శనం చేసుకోవడము, ఇంకొక వైపు బయట కూడా యాక్టివిటీస్ ఉన్నట్లయితే ఉపయోగపడుతుంది. దాని గురించి ఆ టూరిజం ఆఫీసర్స్ కూడా ఇప్పుడు ఇందాక ఇన్స్పెక్షన్లో పాల్గొన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ట్యాంక్లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో వాడు సంప్రదించుకొని పెట్టాల్సినటువంటి విగ్రహాలు, అదేవిధంగా బోటింగ్ యాక్టివిటీస్, ట్యాంక్ బండ్ డెవలప్మెంట్ యాక్టివిటీసు ఇవన్నింటి మీద కూడా దాదాపు 3.5 కోట్ల రూపాయలతో ప్లాన్ తయారు చేసుకుని ఆండి టూరిజంకి పంపడం జరిగింది. శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలకు పుష్కరణి ముస్తాబోతోంది. ఈ నెల 16వ తేదీ నుంచి 20వ తేదీ వరకు 5 రోజుల పాటు తిరుమల క్షేత్రంలో శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. తెప్పోత్సవాలను పురస్కరించుకుని ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. పుష్కరణిలో స్వామి అమ్మవార్లు విహరించేందుకు అనువుగా తెప్పను ఇప్పటికే సిద్ధం చేశారు. ఉత్సవ శోభితంగా తీర్చిదిద్దే పనిలో భాగంగా పుష్కరణిలో రంగులు దిద్దే పని సాగుతోంది. ఇక టిటిడి ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో 4.5 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి.
ఇందులో భాగంగా పుష్కరిణి చుట్టూ రాతి స్తంభాలను ఏర్పాటు చేసి వాటి మధ్యలో ఇత్తడి గ్రిల్స్ బిగించే పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఇప్పటికే కొంతమేరకు ఏర్పాటు చేసిన ఇత్తడి గ్రిల్స్ పుష్కరిణి శోభను ఇనుమడింపజేస్తున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానముల నిర్వహణలోని 26 కిలోమీటర్ల తిరుపతి రహదారుల సుందరీకరణ, పచ్చదనం, పరిశుభ్రత అంశాలను తిరుపతి జేఈఓ బి లక్ష్మీకాంతం గురువారం పరిశీలించారు. టీటీడీ ఆధ్వర్యంలో మొత్తం 9 రహదారులను సుందరీకరణ చేసే పని చేపట్టారు. పచ్చదనానికి ప్రాధాన్యం ఇవ్వడం, మొక్కలు పెంచడమే కాకుండా వాటిని సంరక్షించడానికి అత్యంత బాధ్యతగా తీసుకోవాలని జేఈఓ తెలిపారు. ఈ మేరకు ఆయన తిరుపతిలోని లీలామహల్, రామానుజం సర్కిల్, తిరుచానూరు, లక్ష్మీపురం సర్కిల్, అన్నమయ్య సర్కిల్ తదితర ప్రాంతాలను జేఈఓ క్షుణ్ణంగా పరిశీలించి ఆయా రహదారుల్లో చేయాల్సిన మరమ్మతులకు నిర్ణీత గడువును విధిస్తూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం సప్తగిరి మాసపత్రిక కార్యాలయానికి చేరుకుని 110,000కు పైగా చందాదారులకు సప్తగిరి పత్రికను సక్రమంగా అందేలా చూడాలన్నారు. ఇప్పటికే ఈ విషయమై అనేక ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. భవిష్యత్తులో ఎటువంటి ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలని అధికారులను, సిబ్బందిని ఆదేశించారు. అలాగే టీటీడీ ముద్రణ విభాగాన్ని కూడా పరిశీలించారు. అక్కడి పుస్తకాలను, ముద్రణ యంత్రాల పనితీరును పరిశీలించారు. అనంతరం ఆయన శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో మాట్లాడారు. మొక్క నాటడం అనేది కాదు, మెయింటెనెన్స్ కూడా డ్రిప్, తర్వాత వాటర్ ఫెసిలిటీ ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. అదేవిధంగా కన్సల్టెన్సీ కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా ఎయిర్పోర్ట్ ఎవరైతే చేశారో వాళ్ళతో కూడా మాట్లాడి ఇంకా మెరుగైన రీతిలో ఈ గ్రీనరీని కానీ మనం బాగా మెయింటైన్ చేయగలిగితే తిరుపతికి మంచి లుక్ అనేది వస్తుంది. కాబట్టి మిగతా సిటీలు ఏ విధంగా అయితే గ్రీనరీలో పోటీపడి ఉన్నాయో ఆ విధంగా తిరుపతిని కూడా తీర్చిదిద్దాలి. కాబట్టి 26 కిలోమీటర్స్ మనము ఎక్కడైతే వీలైనంత వరకు డెవలప్ చేయగలమో వాటిని అన్నింటినీ ఇప్పుడు పరిశీలించాము. 26 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాము. కాబట్టి మొత్తం 26 కిలోమీటర్ని రాబోయే వారము, నెల రోజుల లోపల దీనికి ప్రణాళికలు రూపొందించి నెక్స్ట్ మంత్ లోపల టోటల్ దీని ఫేస్ లిఫ్ట్ ఇవ్వాలని గట్టిగా నిర్ణయం తీసుకున్నాము ప్రణాళిక ప్రకారం. కాబట్టి ఈ నెలలో మ్యాక్సిమం ఎంత చేయవచ్చో దాన్ని కంప్లీట్ చేస్తాము. అదేవిధంగా బిగ్ పార్ట్స్ కూడా వెళ్తున్నాము. పద్మావతి నిలయం మన గెస్ట్ హౌస్కి కానీ, అదేవిధంగా రోడ్స్కి కానీ, ఒంటిమిట్ట దేవాలయానికి కానీ, అదేవిధంగా హైదరాబాద్ జూబ్లీ హిల్స్ దేవాలయానికి కానీ వీటన్నిటిలో బిగ్ పార్ట్స్ని కూడా వెళ్ళి మంచి గ్రీనరీని ప్రమోట్ చేయడం అనేది ఒక ఎత్తు. సో ఈరోజు ఇన్స్పెక్షన్లో ఇవన్నీ నోట్ కూడా వాళ్ళకి పెట్టడం అనేది జరిగింది. టైం లైన్ కూడా ఫిక్స్ చేశాము. శ్రీకాకుళం జిల్లా శ్రీముఖలింగంలో మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా చక్రతీర్థాన్ని ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా పార్వతీ పరమేశ్వరుల ఉత్సవమూర్తులను సర్వాలంకార శోభితంగా అలంకరించి వంశధార నదీ తీరానికి వేంచేవు చేశారు. అక్కడ స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి చక్రతీర్థాన్ని శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. భక్తులు ఈ క్రతువులో పాల్గొని ఉత్సవాన్ని కన్నులారా తిలకించి వంశధార నదిలో పుణ్యస్నానం చేశారు. తిరుపతిలోని శ్రీవారి పాదాల చెంత కొలువైన ప్రముఖ శైవ క్షేత్రం కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో ఉంజల సేవ రమణీయంగా జరిగింది. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో బ్రహ్మోత్సవాల అనంతరం 3 రోజుల పాటు ఆలయంలో ఉంజల సేవ నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా గురువారం సాయంత్రం ఆలయంలోని ఉంజల మండపంలో శ్రీ చంద్రశేఖర స్వామిని కొలువుదీర్చి పట్టు వస్త్రాలు, స్వర్ణాభరణాలు, పలు రకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి కొలువుదీర్చారు. అనంతరం వేదం, గానం, నాదం సహితంగా అర్చకులు స్వామివారి ఉంజల సేవను నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. భక్తులు ఈ ఉత్సవంలో పాల్గొని స్వామివారిని సేవించారు. శ్రీవారి వైభవాన్ని ప్రపంచ నలుచెరుగులా చాటడంలో భాగంగా హైదరాబాద్ జూబ్లీ హిల్స్ రోడ్డు నంబర్ 92లో తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి ఆలయాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. ఈ నెల 13న మహాకుంభాభిషేకం జరగనున్న నేపథ్యంలో ఈ ఆలయ విశేషాలు మీకోసం. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో భాగ్యనగరంలో నిర్మించిన 2వ శ్రీవారి ఆలయం ప్రారంభానికి సిద్ధమైంది. జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 92లో 23 కోట్ల రూపాయల వ్యయంతో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఆగమోక్తంగా మలిచారు. 9వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ఆలయ ప్రతిష్టాపన మహోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. 13వ తేదీ నుంచి భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించడానికి సర్వం సిద్ధమైంది. సుమారు 3.5 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ ఆలయానికి తుది మెరుగులు దిద్దుతున్నారు. 17 కోట్ల టీటీడీ నిధులతో తిరుమలలోని శ్రీవారి ఆలయాన్ని పోలిన రూపంతో ఇక్కడి ఆలయాన్ని నిర్మించారు. మరో 6 కోట్ల రూపాయలతో రోడ్లు, పార్కింగ్,
అర్చకుల వసతి సముదాయాలను నిర్మించారు. ప్రధాన ద్వారాన్ని అత్యంత ఆకర్షణీయంగా మలిచారు. ఆలయ ప్రాంగణంలోని ప్రధాన మండపంతో పాటు గర్భగుడి, వంటశాల తదితర నిర్మాణాలు ఉన్నాయి. దీంతో పాటు ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించి పెయింటింగ్ పనులు చేపడుతున్నారు. ఆలయం చుట్టూ ప్రాకారంతో సహా మండపాలు, ఇతర నిర్మాణాలన్నీ అద్భుత శిల్పకళతో రూపొందించారు. సుమారు 6.5 అడుగుల ఎత్తైన శ్రీవారి విగ్రహం భక్తులకు కనువిందు చేయనుంది. ఆలయ ప్రాకారంలోనే శ్రీ గణపతి ఆలయాన్ని నిర్మించారు. ఈ నేపథ్యంలో ఈ నెల 8వ తేదీ సాయంత్రం అంకురార్పణతో ఆలయ ప్రతిష్టాపన కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఇందుకోసం ఘనమైన ఏర్పాట్లు చేస్తోంది. అనంతపురంలో కొలువైన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ధ్వజ అవరోహణంతో ఘనంగా పరిసమాప్తమయ్యాయి. ఇందులో భాగంగా ధ్వజ అవరోహణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ధ్వజస్తంభం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ధ్వజపటాన్ని అవరోహణ చేసి పలు వైదిక కార్యక్రమాలు జరిపి ధ్వజ అవరోహణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. తరువాత వసంతోత్సవాన్ని కోలాహలంగా జరిపారు. భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. అలాగే శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో ప్రత్యేక పూజలు జరిగాయి. స్వామివారి మూల బృందావనానికి పంచామృత అభిషేకాలను నిర్వహించారు. పలు రకాల పరిమళ భరిత ద్రవ్యాలతో అభిషేకించారు. తరువాత విశేష ఆభరణాలు, పరిమళ భరిత పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని మంగళ నీరాజనాలు సమర్పించారు. రంగారెడ్డి జిల్లా సరూర్లో వెలిసిన శ్రీ వరసిద్ది వినాయక స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారికి గ్రామోత్సవాన్ని వేడుకగా జరిపారు. ముందుగా స్వామివారిని చక్కగా అలంకరించి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం స్వామివారిని ప్రత్యేక వాహనంపై కొలువదీర్చి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ గ్రామోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు గణనాథుని దర్శించుకుని భక్తితో సేవించారు. సింహపురి క్షేత్రంలో భక్తుల కల్పవల్లిగా పూజలు అందుకుంటున్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి పుష్పయాగ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. నెల్లూరులో కొలువైన అమ్మవారి వార్షికోత్సవాల్లో భాగంగా అమ్మవారిని పుష్పశోభితంగా తీర్చిదిద్దిన వేదికపై కొలువదీర్చి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం పలు రకాల పరిమళ భరిత పుష్పాలతో అమ్మవారిని అర్చించారు. ఆద్యంతం ఆధ్యాత్మిక భరితంగా జరిగిన పుష్పయాగ మహోత్సవంలో భక్తులు పాల్గొని అమ్మవారిని శ్రద్దా భక్తులతో సేవించారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లను పూర్తి చేశారు. నేటి నుంచి 11 రోజుల పాటు ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. ఇందుకోసం ఆలయాన్ని ఉత్సవ శోభితంగా తీర్చిదిద్దారు. ఆలయ సుందరీకరణలో భాగంగా రంగులు దిద్దే పనులు పూర్తయ్యాయి. ఉత్సవాలకు భక్తులను ఆహ్వానిస్తూ ఏర్పాటు చేసిన ఆర్చీలు భక్తులకు స్వాగతం పలుకుతున్నాయి. ఇక ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన వాహన సేవలను విశేషంగా నిర్వహించడానికి వాహనాలను సిద్ధం చేస్తున్నారు. విద్యుత్ అలంకరణలు, పుష్పాలంకరణలను పూర్తి చేశారు. ఉత్సవాల్లో ప్రధానంగా జరిగే ఎదుర్కోలు ఉత్సవం 14వ తేదీన, కళ్యాణం 15న, రథోత్సవం 16న అంగరంగ వైభవంగా నిర్వహించడానికి అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఉత్సవాల ఏర్పాట్లను కలెక్టర్ అనిత రామచంద్రన్ స్వయంగా పర్యవేక్షించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ ఉత్సవాల్లో భక్తులు పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రలు కావాలని ఆమె కోరారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్ మానవ సేవే మాధవ సేవ అనే మహత్తర ఆశయంతో ప్రాణాంతక వ్యాధులతో కొట్టిమిట్టాడే నిరుపేదలైన రోగులకు ఉచిత వైద్య చికిత్సను అందించేందుకు శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్ ను స్విమ్స్ ఆసుపత్రి ద్వారా నిరంతరాయంగా నడుపుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ బృహత్తర కార్యక్రమానికి మీరు చేయూతనివ్వండి. ఆ శ్రీనివాసుని కటాక్షాన్ని నిండుగా పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-33, లేదా టిటిడి వెబ్సైట్ను చూడండి, www.tirumala.org, లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. హైదరాబాద్ లోయర్ ట్యాంకు బండిలోని శ్రీ మహాలక్ష్మి ఆలయంలో అమావాస్యను పురస్కరించుకుని విశేష అర్చనలు చేశారు. ఈ సందర్భంగా గర్భాలయంలో కొలువుదేరిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని స్వర్ణభరణాలు, పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో చక్కగా అలంకరించి మంగళహారతలిచ్చారు. ఆలయ ప్రాంగణంలోని గోశాలలో భక్తులు నివేదనలు సమర్పించి గోమాతను సేవించారు.
అలాగే బాగ్లింగపల్లిలోని శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో స్వామివారికి విశేష అభిషేకాలు ఆరాధనలు నిర్వహించారు. గర్భాలయంలోని బృందావనంలో కొలువైన శ్రీ రాఘవేంద్ర స్వామి మూల విరాట్టును ఆధ్యాత్మిక భరితంగా అలంకరించారు. తరువాత మధ్వ సంప్రదాయానుసారం సహస్ర నామార్చనలు చేసి హారతులు సమర్పించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో భక్తులు సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలను భక్తి శ్రద్ధలతో ఆచరించారు. ప్రకాశం జిల్లా ఈతముక్కల మండలం మడనూరులో వెలసిన శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారికి రథోత్సవం నేత్రపర్వంగా జరిగింది. మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా స్వామివారిని సర్వాలంకార శోభితంగా అలంకరించి రథంపై కొలువు తీర్చారు. అనంతరం మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి రథం పొరవేదల గుండా సాగింది. భక్తులు పరమేశ్వరుని దర్శించుకుని కర్పూర హారతులు సమర్పించారు. మెదక్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గాదేవి ఆలయ జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా రథోత్సవం వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా వనదుర్గాదేవి అమ్మవారిని శోభాయమానంగా అలంకరించి చక్కగా తీర్చిదిద్దిన రథంపై కొలువుదీర్చి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం మేళతాళాలు మంగళ వాయిద్యాలు డప్పు వాయిద్యాల నడుమ రథోత్సవం కనుల పండుగగా సాగింది. భక్తులు అమ్మవారిని దర్శించుకుని కర్పూర హారతులు సమర్పించారు. చిత్తూరు సమీపంలోని కైలాసపురంలో వెలసిన శ్రీ అంకాళ పరమేశ్వరి అమ్మవారికి మయాన వాహన సేవను వేడుకగా నిర్వహించారు. 3 రోజుల పాటు నిర్వహించిన ఈ ఉత్సవంలో భాగంగా ఆలయంలో వేకువజామునే వినాయక స్వామి, వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి, శ్రీ అంకాళ పరమేశ్వరి అమ్మవారికి పూజలను నిర్వహించారు. అనంతరం దశభుజాలతో అమ్మవారిని మహిషాసుర మర్దినిగా అలంకరించి డప్పు వాయిద్యాల నడుమ పొరవీధుల్లో ఊరేగించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని నివేదనలు సమర్పించారు. కర్నూలు జిల్లాలోని పుణ్యక్షేత్రం మహానంది దేవస్థానంలో శ్రీ మహానందీశ్వరుడి శివరాత్రి ఉత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా స్వామివారి దివ్య రథోత్సవం భక్తజన సంద్రంగా జరిగింది. పుష్ప శోభితంగా తీర్చిదిద్దిన మహారథంపై శ్రీ గంగా పార్వతీ సమేతంగా మహానందీశ్వరుడు దివ్యాభరణ యుక్తంగా వేంచేసి కర్పూర నిరాజనాలు అందుకున్నారు. ఆపై భక్తులు శివనామ స్మరణలు మిన్నండుతుండగా పురవీధుల్లో స్వామివారి రథోత్సవం కోలాహలంగా సాగింది. చిత్తూరు గిరింపేటలోని శ్రీ శివగామి సుందరి సమేత చిదంబరేశ్వర స్వామి దేవాలయంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. ముందుగా శాస్త్రోక్తంగా ధ్వజ అవరోహణం నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులను అందంగా అలంకరించి పుష్ప పల్లకిపై వేంచేపు చేసి నగరోత్సవం జరిపారు. భక్తులు అడుగడుగున మంగళహారతులు సమర్పించి స్వామి అమ్మవారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువులో మహాశివరాత్రి జాతర సందడిగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా లోక కళ్యాణార్థం విశ్వశాంతి శతచండీ మహాయాగం వేదోక్తంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా యాగశాలలో ఉత్సవమూర్తులకు ప్రత్యేక ఆరాధనలతో నివేదనలు జరిపి ఆపై హోమకుండంలో మంత్ర సహిత చండీ పారాయణాదులతో శతచండీ యాగాన్ని నిర్వహించారు. శ్రీ మాతా చారిటబుల్ ట్రస్ట్ శ్రీశక్తాత్మక చండీపీఠం ఆధ్వర్యంలో జరిగిన ఈ క్రతువులో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మెదక్ జిల్లా చిన్న శంకరంపేటలోని అత్యంత ప్రాచీన శ్రీ సోమసుందరేశ్వర స్వామి దేవాలయంలో వార్షికోత్సవ వేడుకలు కోలాహలంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా గ్రామదేవత పోచమ్మకు భక్తులు భక్తి ప్రపత్తులతో బోనాలు సమర్పించారు. భక్తుల విచిత్ర వేషధారణలు, కరాళ నృత్యాలు, కళాబృందాల ప్రదర్శనలు ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అనంతపురంలోని కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారి శివరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా అశ్వవాహనంపై ఊరేగుతూ కాశీ విశ్వేశ్వరుడు భక్తులకు దర్శనమిచ్చారు. విద్యుద్దీప వెలుగుల్లో శోభాయమానంగా సాగిన స్వామివారి వాహన సేవలో భక్తులు భక్తి ప్రపత్తులతో పాల్గొని ఆశీస్సులు అందుకున్నారు. మెదక్ జిల్లా పాపన్నపేటలోని ఏడుపాయల శ్రీ వనదుర్గాదేవి ఆలయంలో జాతర కోలాహలంగా జరుగుతోంది. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి ఎడ్ల బండ్లతో ఆలయ ప్రదక్షిణలు చేసి పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకుని సంప్రదాయ మొక్కులను చెల్లించుకున్నారు. నెల్లూరు జిల్లా పొదలకూరులో కొలువైన శ్రీ కామాక్షి తాయి సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో గ్రామోత్సవం కనుల పండుగ జరిగింది. శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లను నయన మనోహరంగా అలంకరించి గజవాహనంపై వేంచేపు చేశారు. అనంతరం ఆలయ వీధుల్లో ఆది దంపతుల వాహన సేవ ఉత్సాహభరితంగా సాగింది. వివిధ ప్రాంతాల్లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల సమాహారాన్ని కళా నీరాజనలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజన వేదికపై గురువారం సాయంత్రం స్వరళయ సమర్పణం జరిగింది. తేన్కు చెందిన నంజల్ ఎన్జే మణికందన్ స్వరళయ సమర్పణాన్ని స్వామివారికి నీరాజనంగా సమర్పించారు.
ఇక హైదరాబాద్ చిక్కడపల్లిలోని శ్రీ త్యాగరాయ గాన సభలో మహాశివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని శివభక్తి గాన కచేరీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాకారులు పరమశివుని కీర్తిస్తూ పలు భక్తి గీతాలను వీణులు విందుగా ఆలపించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.